కాబట్టి ఇప్పుడు విద్యార్థి మిత్రులారా, ఇన్స్పైర్ కార్యక్రమం యొక్క పూర్వాపరాలను మీరు గమనించారు. 11వ పంచవర్ష ప్రణాళికలోను 12వ పంచవర్ష ప్రణాళికలోను వేల కోట్ల రూపాయలని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం మన పిల్లలకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, పిల్లల్ని విజ్ఞాన శాస్త్ర పరిశోధనల పట్ల ఒక ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళుగా మార్చడం కోసం చాలామంది అద్భుతమైనటువంటి టాలెంట్ కలిగినటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు. ఒకనొక లెక్క ప్రకారం చెప్తారనమాట, ప్రతి 10,000 మందిలో ఒక 4 మంది అంటే ఐన్స్టీన్ అంతటి మన మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అని ఒక అంచనా. ఈ రకంగా చూస్తే భారతదేశంలో ఇప్పుడున్న జనాభాలో 20 కోట్ల మంది మీ వయసు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ లెక్కన 8,000,000 మంది ఐన్స్టీన్ అంతటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళు, అబ్దుల్ కలాం గారు అంతటి మేధా సంపత్తి కలిగినటువంటి మేధావులైనటువంటి విద్యార్థులు ఇవాళ మన ముందున్నారు. వాళ్ళందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత ఉన్నత స్థానంలో నిలపాలి అని అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశం అభివృద్ధి చెందడం అని అంటే వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడం, సమాజపరంగా అభివృద్ధి చెందడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, పేదరిక నిర్మూలన కావడం, అక్షరాస్యత పెరగడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి శాస్త్రం మీద జరిగేటువంటి పరిశోధన సమాజం యొక్క వికాసానికి తోడ్పడుతుంది అన్నటువంటి ఒక పెద్ద ఆశయంతో ఇన్స్పైర్ కార్యక్రమాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం అనంటే, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడము అనంటే, దేశానికి సేవ చేస్తున్నటువంటి, దేశభక్తిని ప్రదర్శిస్తున్నటువంటి, సమాజానికి మన వంతు కృషి చేస్తున్నటువంటి ఒక అవకాశం దొరికినట్లుగా మనందరం ఫీల్ అవ్వాల్సినటువంటి, గర్వించాల్సినటువంటి ఒక సందర్భం ఉంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా, పిల్లల్లో పరిశోధన పట్ల ఒక ఆకాంక్షను రేకెత్తించే విధంగా మన తరగతి గది బోధనా విధానాలు, తరగతి గది ప్రక్రియలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తులసిదాస్ గారు చెప్పినట్లు ఒక ఎర్లీ అట్రాక్షన్ టువోర్డ్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ సంథింగ్ ఇన్ సైన్స్ ప్రోగ్రామ్ అన్నారు. ఒక ఎర్లీ అట్రాక్షన్, ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకి సైన్స్ పట్ల, సైన్స్ ప్రయోగాల పట్ల, సైన్స్ ఆవిష్కరణల పట్ల ఒక అభిరుచి కలిగేలాగా ఉపాధ్యాయులు వాళ్ళకి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఇన్స్పైర్ కార్యక్రమం మనకు తెలియజేస్తుంది. అందుకని ఈ విభాగంలో ఏవైతే జీవశాస్త్రాలు, న్యాచురల్ సైన్సెస్ ఉన్నాయో, అలాగే బేసిక్ సైన్సెస్ అంటాం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి బేసిక్ సైన్సెస్ మీద కూడా ఎప్పుడైతే మూలంలో ఉన్నటువంటి విషయాల మీద అవగాహన కలుగుతుందో అక్కడి నుంచి పరిశోధనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఆ బేసిక్ సైన్సెస్ని, న్యాచురల్ సైన్సెస్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఇన్స్పైర్ కార్యక్రమం చెప్తుంది. మరొక మహత్తరమైనటువంటి అవకాశం ఇక్కడ పిల్లలకు ఏర్పడుతుంది. వేలాది మంది పిల్లల్ని ప్రతి సంవత్సరం మనం ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగం చేసినట్లయితే, వీళ్ళందరూ కూడా పోస్ట్ డాక్టోరల్ లెవెల్కి వెళ్ళినప్పటి వరకు, అంటే 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మనం మొదలెడితే దాదాపు 32 సంవత్సరాల వయసు వరకు పిల్లలకి కావాల్సినటువంటి పరిశోధన రంగం వైపుకి కావాల్సినటువంటి సంపూర్ణ సహకారాన్ని అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనం అనుకుంటూ ఉంటాం మన దేశం జపాన్ లాగా అభివృద్ధి చెందాలి, మన దేశం చైనా లాగా అభివృద్ధి చెందాలి, మన దేశం అమెరికా లాగా అభివృద్ధి చెందాలని. ఈ ఎవరైతే ఈ ఆకాంక్ష కలిగినటువంటి పిల్లలు మన ముందు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ సహకారం అందించడానికి, విజ్ఞాన శాస్త్రంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన మన పిల్లల్ని వాళ్ళ మేధో సంపత్తిని సామాజిక వికాసం కోసం పరిశోధన రంగం వైపుకి మార్చడం కోసం ఇన్స్పైర్ కార్యక్రమం పనిచేస్తుంది అని మనందరం గుర్తించాలి. ఇక్కడ మరొక చిన్న అంశాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రాజెక్టులను చేయడం ద్వారా మనలో ఏ రకమైన శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల ఒక ఆసక్తి కలుగుతుంది, పరిశీలించేటువంటి తత్వం అలవాటు అవుతుంది అని అనుకున్నప్పుడు, చాలా రోజువారీ దైనందిన జీవితంలో కూడా ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. పరిశీలించే శక్తి కానీ మనం నేర్చుకుంటే, సైన్స్ తరగతి గదుల్లో నుంచి ప్రశ్నించడం అన్నటువంటి లక్షణం రావాలి. ప్రశ్నించడం అన్నది ప్రారంభమైతే ప్రశ్న ప్రగతికి ఒక పెద్ద సంకేతం అని చెప్పి చెప్తారు. కాబట్టి ప్రగతి జరగాలి అని అంటే ప్రశ్నించడాన్ని నేర్చుకోవాలి, పరిశీలించడాన్ని నేర్చుకోవాలి. రోజు మనం స్నానం చేస్తూ ఉంటాం, దానికోసం సబ్బు వాడతాం. సబ్బులో ఏమేమి కాంపనెంట్స్ ఉన్నాయి అని అన్నది ఎప్పుడైనా ఎవరైనా సబ్బు అట్టపెట్టినది చూసారా? రోజు మనం మొహానికి పౌడర్ రాసుకుంటూ ఉంటాం, పౌడర్లు అంటే దాంట్లో ఏమేమి కాంపనెంట్స్ ఉన్నవి అని అన్నది పరిశీలించారా? రోజు మనం అన్నం తింటూ ఉంటాం, రకరకాల ఆహార పదార్థాలు అందులో ఉంటాయి, వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి, ఏ పదార్థం ఏ విధంగా శరీరానికి ఉపయోగపడుతుంది అని అన్నది పరిశీలించే ప్రయత్నం చేశామా? ఏమో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రశ్నించడం, పరిశీలించడము అని అన్నది సైన్స్కి చాలా పునాది అంశాలు. కాబట్టి ఇన్స్పైర్ కార్యక్రమం కోసం మాత్రమనే కాదు, జీవితంలో సైన్స్ తరగతి గదుల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా
నైపుణ్యాభివృద్ధి మిషన్ అన్నటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసింది. పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించడం, నిపుణులైనటువంటి వాళ్ళని తయారు చేయడం అన్నది ఉద్దేశం. కాబట్టి పరిశోధనాత్మక అంశాలకి రాబోయే కాలంలో మీరందరూ రేపు పౌరులుగా ఎదిగే సమయానికి విస్తృతమైనటువంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా సమర్థవంతంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ప్రయోగం చేసేటువంటి సందర్భాలు, లేకపోతే పరిశోధన చేసేటువంటి సందర్భాలు, ఇవి ప్రాజెక్టు రూపంలో ప్రదర్శించేటప్పుడు ఏవో కొంచెం నెట్లో ఉన్నో తీసుకుని వచ్చి పేస్ట్ చేయడం కానివ్వండి, కొన్ని చార్ట్స్ రూపంలో రాసి ఆ చార్ట్లను అక్కడ పెట్టడం కానివ్వండి చేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. అందుకని ఇది ఒక సమస్యలాగా ఉండాలి, సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించేదిలాగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఒక చిన్న పేపర్ని చూపిస్తాను, ఒకసారి చూడండి కెమెరా ప్లీజ్. ఇది ఒకసారి మీరందరూ స్క్రీన్ మీద గమనించినట్లయితే ఇది కేవలం రెండు బొమ్మలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇదేంటి, సూది, బట్టలు కుట్టుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక సూది. ఈ బట్టలు కుట్టుకోవడానికి పనికొచ్చేటువంటి సూదిని ఒక చిన్న మార్పు చేసి నోబెల్ బహుమతి పొందడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులను కూడా మనం చరిత్రలో గమనిస్తున్నాం. అంటే అంధులు, కళ్ళు లేనటువంటి వాళ్ళు సూదిని ఉపయోగించి వస్త్రాలు కుట్టాలి అని అంటే ఒక చిన్న మార్పు చేశారు చూడండి. ఇక్కడేమో మనం సాధారణంగా సూదిలో దారం ఎక్కించడానికి హోల్ ఉంది, అలాగే రెండో దాంట్లో ఒక చిన్న వంకర పెట్టారు. అక్కడ ఆ చిన్న చిన్న వంకరలో దారాన్ని ఎక్కించుకోవడం అందులేనటువంటి వాళ్ళకి చాలా సులభం ఉంటుంది. కాబట్టి ఒక చిన్న మార్పు అది, అయినా అది పెద్ద ఫలితాన్ని, పెద్ద పరిష్కారాన్ని తెలియజేసేటువంటి అంశం. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఆవిష్కరణలు అని అంటే ఇవేమో చాలా అద్భుతమైనటువంటివి, వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తే మాత్రమే ఆవిష్కరణలు వస్తాయని అనుకోవడం చాలా అవివేకమవుతుంది. అబ్దుల్ కలాం లాంటి మేధావులు ఒక మాట అన్నారు, దేశ ప్రజలారా, మేధావులారా, పాలకులారా, మీరందరూ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని శాస్త్రవేత్తల కోసం వెతుకుతున్నారా? అట్లయితే ఒక్కసారి తరగతి గదిలో ఉండే చివరి బెంచీల్లో కూర్చున్న పిల్లలకేసి చూడండి అని అంటారు. ఆఖరి బెంచీల్లో కూర్చున్న పిల్లల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, వైజ్ఞానిక తృష్ణ ఉంటుంది, చేయాలనుకునేటువంటి తపన ఉంటుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి మన తరగతి గదుల్లో చాలామంది గొప్ప పిల్లలు, చాలామంది మేధావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వీళ్ళందరికీ కూడా చాలా రకాల తపనలు ఉంటాయి, నేను ఇది కనుక్కోవాలి, నేను దీన్ని ఆవిష్కరింపజేయాలి, ఈ సందేహం వచ్చింది అని. కానీ మనకున్నటువంటి తరగతి గదుల్లో ఇలాంటి అవకాశాలు ఎక్కడైతే తక్కువగా కనిపిస్తున్నాయో ఆ పిల్లలందరినీ ముందుకు తీసుకురావడం కోసం ఇన్స్పైర్ లాంటి కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకని ఉపాధ్యాయులందరూ కూడా ఇన్స్పైర్ కార్యక్రమానికి ఏదో ఒక మోడల్ పెట్టడం అనేది కాకుండా పిల్లల్ని స్వతహాగా ఆలోచింపజేయండి. చాలా చిన్న అంశం కావచ్చు, మరొక ఉదాహరణ నేను ముందుకు తీసుకొస్తాను. దీపావళికి గోడల మీద అందరూ క్యాండిల్స్ వెలిగిస్తే అవన్నీ ఆరిపోతాయి, ఆ ఆగిపోయిన తర్వాత చిన్న మైనం ఆ గోడ మీద అంటుకుంటుంది. కొందరు పిల్లలు ఆ మైనం అంతా సేకరించి మళ్ళీ కొవ్వొత్తి తయారు చేయాలనుకున్నారు. వాళ్ళు మైనాన్ని కరగబెట్టడం అయితే తెలుసు, కానీ కొవ్వొత్తిని ఏం చేయాలి అన్నటువంటిది ఆలోచన రాలేదు. ఆఖరి బెంచ్లో కూర్చున్న ఒక విద్యార్థి దానికి ఒక పరిష్కారాన్ని చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళి బొప్పాయి ఆకులు ఉంటాయి కదా, కాడ బొప్పాయి కాడను కట్ చేసుకొచ్చారు, మైనాన్ని కరగబెట్టి ఆ బొప్పాయి కాడలో పోసేసారు, దానిలో ఒక దారం పెట్టారు, కొంచెం సేపటి తర్వాత ఆ కాడను తీసేశారు, ఇప్పుడు వాళ్ళకి కొవ్వొత్తి వచ్చింది. అంటే పిల్లలు ఎంత సృజనాత్మకంగా ఆలోచించగలరు, ఎంత నిశితమైనటువంటి పరిశీలన చేయగలరు. ఒక ఉపాధ్యాయుడు మొన్న ఈ మధ్యన చెప్పాడు, గొంగళి పురుగు క్యాటర్ పిల్లర్ ఉంటుంది కదా, అది గుడ్డు పెట్టి దానిలోంచి సీతాకోకచిలుక చిలుకగా మారుతుందన్న దశలు మనం పాఠ్యపుస్తకంలో చదువుకుంటాం. ఆ ఉపాధ్యాయుడు పరిశీలించండి అని పిల్లలకు చెప్పినప్పుడు వాడు చెప్పాట, 7 రోజులు అయిపోయిన తర్వాత 8వ 8వ రోజు తెల్లవారుజామున 4:30 గంటలప్పుడు ఆ గుడ్డు పగలగొట్టుకుని సీతాకోకచిలుక బయటకు వచ్చింది అని. అంటే నిశితమైనటువంటి పరిశీలనను పిల్లల్లో పెంపొందింపు చేయడం అన్నది ఇన్స్పైర్ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఇది ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకుని రోజువారీ తరగతి గదుల్లో కూడా పిల్లలతో మాట్లాడింపజేయడం, పిల్లల్ని ఆలోచింపజేయడం, పిల్లల్ని ప్రశ్నింపజేయడం, పిల్లలను పరిశీలింపజేయడం అన్నటువంటి అంశాలు మన బోధనా విధానంలో కూడా చోటు చేసుకోవాల్సినటువంటి అవసరం నేను కనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమి అంటే శాస్త్ర ఆవిష్కరణలు అన్నవి ఎప్పుడు కూడా ఒక్కరోజుతో ఊడిపడే అంశాలు కాదు. అందుకే హిస్టరీ ఆఫ్ సైన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అని అంటాం. ఒక అంశాన్ని ఆవిష్కరించాలి అంటే శాస్త్రవేత్త చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరందరూ బల్బు కనుక్కున్న పెద్ద మనిషి పేరేంటో మీకు తెలుసు, ఎవరు కనుక్కున్నారు బల్బుని? ఎస్, గుడ్. బల్బు కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఒక 100 ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయనకు బల్బు తయారు కాలేదు. చివరికి ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో ఈ 100 ప్రయత్నాల్లోనూ బల్బు తయారు కాదు అని నేను కనుక్కున్నాను అని అన్నాడు. తర్వాత 101వ ప్రయత్నంలో ఆయన బల్బును కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే టీకా మందు కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, ఈక్వల్ టు MC² కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎవరు కూడా
ఒక్కరోజులోనే శాస్త్రీయపరమైనటువంటి ఆవిష్కరణలు కాలి. ఇది ఒక లాంగ్ రన్ ప్రాసెస్. దానిలో మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఒక కొత్త అంశాలని యాడ్ చేసుకుంటూ పోయేటువంటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. చాలా చిన్న చిన్న వస్తువుల్లో కూడా పెద్ద సామాజిక ఉపయోగం ఉంటుంది. రోజు మనం తల దువ్వుకుంటాం దువ్వెనతోటి. దువ్వెన్ని ఏ శాస్త్రవేత్త కనుక్కున్నాడు? మధ్యను సిలుగుతాం మనం కవ్వం పెట్టి. కవ్వాన్ని ఏ శాస్త్రవేత్త కనుక్కున్నాడు? పంట కోస్తాం కొడవలతోటి. కొడవల్ని ఏ శాస్త్రవేత్త కనుక్కున్నాడు? కుండ చేస్తారు మట్టి పెట్టి. ఒక చిన్న మట్టి ముద్దని దాని మీద పెట్టి చక్రాన్ని ఇలా తిప్పినప్పుడు దానిలోంచి ఒక అద్భుతమైనటువంటి కుండ బయటకు వస్తుంది. ఇది కూడా శాస్త్రవేత్త కృషి. కాబట్టి మన చుట్టూ వందల మంది వేల మంది వృత్తి కళాకారులు వృత్తి నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నాలు కూడా శాస్త్రీయపరమైనటువంటి ఆవిష్కరణలు. అందుకని రూరల్ టెక్నాలజీ అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. వ్యవసాయ రంగంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో వృధాగా నీరుగా ఖర్చవుతూ కనిపిస్తుంది, విద్యుత్ వృధాగా కనిపిస్తుంది, లేదంటే అసలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. గింజల నాణ్యత తెలియకుండా రైతులు గింజల్ని కొనుక్కుని వచ్చి వాటిని నాటి నష్టపోయేటువంటి సందర్భాలు వస్తాయి. చాలా పెద్ద ఎత్తున పంట పండుతుంది, నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలు లేక రోడ్ల మీద లారీలతో టమోటాలను దొర్లించి పారేసేటువంటి రైతులు ఇవాళ మనకు కనిపిస్తారు. పిల్లలారా, మీరే రేపటి పౌరులు. సమాజంలో ఉండేటువంటి ఇలాంటి సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అక్కడ చేసేటువంటి ఒక చిన్న ఆలోచన, మీ బుర్రంలో కలిగేటువంటి ఒక చిన్న స్పందన సమాజానికి ఒక పెద్ద పరిష్కారాన్ని సూచిస్తుంది. ప్రయోగం చేయడం అనంటే ఇన్స్పైర్ అంటే ఆ పేర్లోనే ఉంది చూడండి, చాలా గొప్ప అంశం. ఒక ప్రేరణ మనలో కావాలి, ఒక ఇగ్నైటింగ్ పవర్ మనలో రావాలి. సమాజం కోసం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక విద్యార్థిగా నేను ప్రజల అవసరాలు తీర్చడానికి ఏం చేయగలను అని ఆలోచించాలి. కొన్ని ఆవిష్కరణలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. దోమల్ని పోగొట్టడానికి చాలా వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఎందుకంటే దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధులతో, వ్యాధుల మీద ఖర్చు చేసేటువంటి డబ్బుతో ప్రజల జీవితాలు అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయన్నమాట. వాడు ఎవడు కనుక్కున్నాడో కానీ మనకు తెలియదు. మొత్తం మీద దోమల్ని చంపడానికి వాడు ఒక బ్యాట్ తయారైంది. బ్యాట్ లేని ఇల్లు బహుశా ఉండదేమో. అంటే ఒక చిన్న ఆవిష్కరణ కావచ్చు, కానీ అది అద్భుతమైనటువంటి ఒక ప్రతిఫలాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. చాలా చిన్న చిన్న అంశాలలో కూడా నిశితంగా పరిశీలించగలిగితే చాలా కొత్త ఆవిష్కరణలకి దారి తీయడానికి అవకాశం వస్తుంది. ఇందాక మిత్రుడు చెప్పినట్టు పేటెంట్ హక్కులు పొందేటువంటి అంశాలు చాలా పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవు, చాలా చిన్న విషయాలు కూడా ఉంటాయి. అయితే కొన్నిట్లో మన సమాజంలో మనం చేసేటువంటి ప్రయత్నాల మీద సరైనటువంటి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవడం వల్ల చాలామందికి ఒక అపోహ ఉంటుంది. మన దేశంలో ప్రయోగాలు చేయడానికి మేధా సంపత్తికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు, తొక్కేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఏం ఉండదు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతోంది. చాలా విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేయాలి, చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆవిష్కరణలు రావాలి అని పాలకులు ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. ఇక పనంతా మీ మెదళ్లలోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతిని, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని నిశితంగా పరిశీలించడానికి అలవాటు చేసుకుందాం. దానిలో నుంచి కొత్త కొత్త ఆవిష్కరణలకి తెర తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి ప్రాజెక్టులను రూపొందించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అతి కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది, ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయడం. అంటే ఉపాధ్యాయుడు సహకారంతోనో లేదా ఇంకెవరైనా మార్గదర్శి సహకారంతోనో విద్యార్థులు ప్రాజెక్ట్ని రూపొందించుకున్నప్పటికీ కూడా దానిని ప్రజెంట్ చేయడం అన్నది చాలా కీలకమైనటువంటి అవసరం. అందుకని పిల్లలకి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చూసినట్లయితే భారతదేశం ఒక ఎక్కడ వెనకబడుతోంది అని చూస్తే ప్రధానంగా కనిపించేది కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మన దగ్గర భావప్రసార నైపుణ్యాలు చాలా తక్కువగా ఉండడం, పిల్లల్లో కలుపుకోలుతాం తక్కువగా ఉండడం, ఇతరులతో కాంటాక్ట్ అయ్యి సమాచారాన్ని సేకరించేటువంటి అంశాల్లో కొంచెం వెనుకబడతనం ఉండడం అన్నది ఒక లోపంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఉపాధ్యాయ మిత్రులందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఏమి అంటే, లెట్ ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్ ఎట్ స్కూల్ లెవెల్. పిల్లల్ని అక్కడ భాగస్వాములు కానివ్వండి. ఒక సమాచారాన్ని సేకరించే సందర్భంలో పిల్లలు ఒక క్వశ్చనర్ని వాళ్ళకై వాళ్లే తయారు చేసుకునివ్వండి. బయటకు వెళ్ళి సమాచారాన్ని సేకరించనివ్వండి, దాని ఆధారంగా ఒక రిపోర్ట్ రాయనివ్వండి. రిపోర్ట్ జనరేషన్ అన్నది చాలా కీలకం. ఆ రిపోర్ట్లో పిల్లలు తమకై తామే కొన్ని రకాల అంశాలని యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక ఉదాహరణకు ఒక రిపోర్ట్ ఉంది, ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పిల్లలు ఏం చేశారంటే ఫెర్మోన్లకు సంబంధించినటువంటి అంశం మీద పరిశోధన చేసినప్పుడు సీతాకోకు చిలుకలకి ఫెర్మోన్లకు ఉండేటువంటి సంబంధాన్ని వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేశారు. ఈ ప్రయోగంలో వీళ్ళు చాలా అంశాలను కూడా పరిశీలించారన్నమాట. ఈ రిపోర్ట్లో మనం చూసినట్లయితే
ఉష్ణోగ్రత ప్రభావం సీతాకోకు చిలుకల ప్రత్యుత్పత్తి మీద ఎలాంటి సందర్భాన్ని చూపిస్తుంది? 2013 సంవత్సరంలో నైరుతి ఋతుపవనాలు సకాలంలో ఉండడం వల్ల సీతాకోకు చిలుకలు ఎంత ఎక్కువ తమ తరాన్ని ఉత్పత్తి చేసుకోగలిగాయి? 2014 దగ్గరకు వచ్చినప్పటికీ వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, ఆ వాతావరణ మార్పులకు సంబంధించి కూడా వీళ్ళు చాలా స్పష్టంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, డాటాని చాలా నిశితంగా పరిశీలించారు. అలాగే 5 తరాల పాటు వీళ్ళు దీన్ని పరిశీలించారు. అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి పిల్లలు సొంతంగా అలాంటి వాటిని తయారు చేయడానికి అవకాశం కలిగించేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకొక రకమైన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక రిజర్వాయర్లో ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ మనకి సౌకర్యం లేకపోవడం వల్ల చూపలేకపోతున్నాం. ఈ పిల్లలు ఒక కలువ మొక్కకు సంబంధించినటువంటి హెర్బేరియం తయారు చేశారు. లండన్ బొటానికల్ మ్యూజియంలో తప్పక అట మొత్తం ప్లాంట్ అంతా కూడా హెర్బేరియంగా చేసినటువంటి ఘనత ఈ పిల్లలకి దక్కుతుంది. అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేయించేటువంటి సుబ్రహ్మణ్యం లాంటి ఉపాధ్యాయులు, పిల్లలు ఎంతోమంది కూడా మనకు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సరైనటువంటి అవకాశాలు, ఇన్స్పైర్ వేదికగా పనిచేస్తుంది. పిల్లల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి, నైపుణ్యవంతమైనటువంటి శాస్త్రవేత్తలుగా రేపు ఎదగడానికి, సమాజానికి సేవ అందించడానికి ఇన్స్పైర్ కార్యక్రమం ఎంతో బాగా పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటూ